భారత దేశంలోని 130 కోట్ల జనాభా అభివృద్ధి ప్రతిధ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శివధన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శాంతనపట్టణంలో బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ 6 ఏళ్ల పాలనపై శ్రీవర్ధన్ రెడ్డి కితాబునిచ్చారు. గత 7 ఏళ్ల కాలంలో ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలను తీసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని ఆయన అన్నారు. 2014లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ మరోసారి అంతే విశ్వాసంతో 2019 ఎలక్షన్లలో తన 5 ఏళ్ల పాలనపై మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు నడిచి విజయం సాధించారని అన్నారు. 2వసారి అధికారంలోకి వచ్చాక 7 ఏళ్ల కాలంలో సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ 2వ దఫా 7 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారని వివరించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో 2వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అదే విశ్వాసంతో ముందుకు సాగాలని అదరకుండా బెదరకుండా నిర్ణయాలు తీసుకోవడం తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని అన్నారు. ఎంతో కాలంగా ముస్లిం మహిళలకు తీరని అన్యాయం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధం చేస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా మోడీ తన 2వ టర్మ్లో తీసుకున్న అతి కీలక నిర్ణయం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశమని అన్నారు. ఎన్నో ఏళ్ళుగా నానుతూ వస్తున్న రామ మందిరం బాబ్రీ మసీద్ వివాదం మోడీ తొలి 7 ఏళ్లలోనే ముగిసిపోవడం విశేషమని రామ మందిరంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అది హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చిందని తెలిపారు. ప్రస్తుత వివాదాస్పద భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 6 నెలల్లోనే మోడీ ప్రభుత్వం అమలు చేసినట్టయిందని అన్నారు. 2వసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ పేరు దేశంలోనే కాదు ప్రపంచమంతా మారుమోగిందని అగ్రరాజ్యాధినేతలు సైతం మోడీని ప్రశంసంలో ముంచెత్తారని తెలిపారు. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టించాయని సిఏఏకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ మొదలు గల్లీ స్థాయికి ఆందోళనలు జరిగాయని ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు తీసుకొచ్చిన ఎన్ఆర్సీకి ముందుగా జరిగే ప్రక్రియే సిఏఏ అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయని గుర్తు చేశారు. అయితే మోదీ సర్కార్ పకడ్బందీ వ్యూహాలతో చర్యలు చేపట్టాలని తెలిపారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల వల్లే 24 గంటల కరెంటు సరఫరా అవుతుందని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చంది మహేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ దేపల్లి అశోక్ గౌడ్, సీనియర్ నేత కక్కునూరి వెంకటేష్ గుప్తా, పట్టణ అధ్యక్షులు మల్చారం మురళి, నందిగమ వెంకటేష్, రిషికేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి కోవిడ్ తర్వాత మనందరం కూడా భౌతికంగా దూరంగా ఉంటూ మరి అనేక అంశాలు మీరందరూ కూడా ఎన్నో
కష్ట నష్టాలతోటి మరి అందరినీ కూడా జాగృతం చేసినటువంటి మరి మీడియా మిత్రులందరూ కూడా మొదటగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీంట్లో కొంతమంది ఎవరైతే మరణించినటువంటి యొక్క మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి శ్రద్ధాంజలి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఘటిస్తూ, మరి మోదీ గారు మనం 6 సంవత్సరాల పరిపాలనలో మరి 5 సంవత్సరాల్లో మనం చూసాం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో భారతదేశం నుండి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి మొదటిసారి 272 సీట్లతో అవకాశం ఇస్తే రెండోసారి మరి వారి పరిపాలనలో దేశ ప్రజలందరూ కూడా వెన్నంటి ఉండి 303 సీట్లతోటి ఒక అఖండమైనటువంటి మెజార్టీని అందించినటువంటి ప్రజల యొక్క ఏదైతే ఆలోచించి అధికారం ఇచ్చారో ప్రజల యొక్క ఆశలన్నింటినీ కూడా మరి సఫలీకృతం చేస్తూ ఈ 1 సంవత్సరంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అనేక రకాలుగా భారతదేశం అభివృద్ధి వైపు పోయే విధంగా మరి మోదీ యొక్క పరిపాలన ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి విషయాలు మరి మనందరూ కూడా తెలుసు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 130 కోట్ల ప్రజల యొక్క సంక్షేమమే మరి నా ప్రభుత్వం యొక్క ఎజెండా అని చెప్పేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతోటే ఈ యొక్క పరిపాలనను కొనసాగించడం జరిగింది. అయితే 5 సంవత్సరాల విషయాలు కాకుండా ఈ 1 సంవత్సరంలో సాధించినటువంటి అనేక అంశాలను మనం మరి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యంగా భారతదేశం అనేక రోజులుగా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నావో మరి ఆ అంశాలన్నింటినీ కూడా పరిష్కారం పార్లమెంటరీ యొక్క సంస్కరణలు అనేది మనం అందరం కూడా గమనించాలి. సో ఇవే కాకుండా మరి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు వాటి విషయంలో కూడా కేంద్రం యొక్క మరి తత్వరమైనటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఉన్నావో వాటిని ఇవ్వడం కారణంగానే ఇక్కడ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా మరి కేంద్ర సహకారం ఉండడం వల్లనే ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. అయితే మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు కేంద్రం రైతుల యొక్క ఆదాయాన్ని డబల్ చేయాలి 2024 వరకు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఇక్కడ నిర్బంధ వ్యవసాయ విధానం సమగ్ర వ్యవసాయ విధానం అని పేరు చెప్పి నిర్బంధ వ్యవసాయ విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం రైతులకు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మరి రైతులకు సరైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మీ యొక్క సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయండి, నిర్బంధ వ్యవసాయ విధానాన్ని అమలు చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన దేశంలో రైతులందరినీ ఆదుకోవడం కోసం ఫసల్ బీమాను మరి కేంద్రం చేపట్టింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా ఫసల్ బీమాలు చేర్పించే విధంగా యంత్రాంగాన్ని మీరు పురమాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా 6 సంవత్సరాలు అయిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ప్రపంచం యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. చేసిన అప్పులకు మరి జవాబుదారితనం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్సీ తక్కువ ప్రభుత్వం ఎక్కువ విధానాలు అనే ఒక ట్రాన్స్పరెన్సీ విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒక అవినీతి లేకుండా 6 సంవత్సరాల్లో ఒక అవినీతి ఆరోపణలు లేకుండా మరి మోదీ ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అంచనాల పేరుతోటి రీడిజైన్ల పేరుతోటి ఈరోజు మరి కోట్ల రూపాయల యొక్క అవినీతి జరుగుతూ ఉంది. మేము అదే అంటున్న ప్రభుత్వాన్ని ఈ ఏదైతే ప్రభుత్వం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మరి పాటుపడాలని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క 3 నెలల కాలంలో మరి కోవిడ్ కారణంగా
ఈరోజు రాష్ట్రంలో అందరూ ఈ యొక్క గృహాల్లో ఉన్నటువంటి కరెంటు బిల్లులు మరి అందరూ ప్రాబ్లం సమస్యలుగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్పింది, మొదటి ఆ నెలలో చివరి నెలలో వచ్చినటువంటి బిల్లునే మూడు నెలలుగా తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 5,000 10,000 15,000 మా ఇంటి ముందు ఉన్నటువంటిది ఇక్కడనే 17,000 ఒక ఇంటికి గృహానికి 17,000 బిల్లు రావడం అనేది మరి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విద్యుత్ ఏదైతే టారిఫ్లో రేట్లు మరి వేశారో యూజర్స్ ప్రజలందరూ కూడా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క కరెంటు సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతాము. ఈ యొక్క మన 70 లక్షల యొక్క ముఖ్యంగా ఇచ్చినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజనలో 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, దాదాపు ఉజ్వల స్కీమ్లో ఎవరైతే తీసుకున్నారో, ఈరోజు మోదీ ప్రభుత్వం నిజంగా నియమైనటువంటి పేదవాళ్లకు మరి అన్నీ కలుపుకుంటే ఒక్కొక్క పేద కుటుంబానికి కొన్ని కుటుంబాలకు 7,000 నుంచి 12,000 రూపాయలు ఒక రకమైనటువంటి లబ్ధి అనేది చేకూరడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఏదైతే విమర్శిస్తున్నారో వాస్తవంగా ఈ యొక్క అవగాహన లేకుండా అంటే మోదీ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను మరి వాళ్ళు ఏదైతే చూడక తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి సీరియస్గా విమర్శిస్తున్నారో నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఈరోజు అన్ని విషయాలు కరోనా అంశాలు కావచ్చు, దేశం యొక్క భద్రత విషయాలు కావచ్చు, దేశం యొక్క అంతర్గత భద్రత విషయాలు కావచ్చు, ఆర్థిక రంగ విషయాలు కావచ్చు, మరి ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక నవభారత నిర్మాణం జరగాలనేటువంటి లక్ష్యంతో జరుగుతుంది. ఒకటి, రెండోది ఆవాస యోజనలో కూడా కేంద్రం 2024 సంవత్సరానికి దేశంలో ఇల్లు లేని పేదవాడు ఉండొద్దు అని చెప్పేసి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ 5 కోట్ల పైన దేశవ్యాప్తంగా ఇల్లు కట్టించారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 2.5 లక్షలు కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం 20,000 మంది కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. సో ఈ ప్రభుత్వం కేంద్రం యొక్క పథకాలను అనుసంధానం చేసుకొని తెలంగాణ ప్రజలకు కూడా లబ్ధి చేకూరే విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల కారణంగా ఈరోజు సర్వశిక్ష అభియాన్లో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కేంద్రానికి వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించగా రాష్ట్ర వాటాను సరిగ్గా ఇవ్వని కారణంగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య యొక్క దీనికి సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ యొక్క డెవలప్మెంట్ కోసం మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వం ఇటు ఆరోగ్యశ్రీని అమలు చేయకపోవడం అటు ఆయుష్మాన్ భారత్లో చేరకపోవడం కారణంగా తెలంగాణలో చాలామంది ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఆయుష్మాన్ భారత్లో నిజంగా కూడా చాలా దేశంలో అనేక వెల్ సెంటర్స్ మరి మండలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రాల్లో ఈ యొక్క హాస్పిటల్ యొక్క స్ట్రెంగ్త్ను ఇవన్నీ కూడా కేంద్రం యొక్క నిర్ణయాలు జరుగుతున్నాయి. అందుకోసం రాజకీయాలకు అతీతంగా మరి మోదీ ప్రభుత్వం ఏదైతే 130 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి ఆలోచన చేస్తుందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆ విధంగా కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క పథకాలతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కూడా ఈ కేంద్ర పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. వేదికగా చేయడం జరిగింది. ముఖ్యంగా అనాగరికంగా ఉన్నటువంటి ఏదైతే చట్టంగా మరి ముస్లిం మహిళలు సోదరీమణులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ చట్టాన్ని సవరించి త్రిపుల్ తలాక్తో మరి మహిళలందరూ కూడా ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు భారతదేశం విడిపోయిన ముందు ఏదైతే పాకిస్తాన్, బంగ్లాదేశు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి ఏవైతే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, బౌద్ధులు, జైనులు, మరి వీళ్ళు అక్కడ ఏదైతే మత వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా పౌరసత్వం ఇక్కడ అందించేటువంటి చట్టాన్ని సిఏను CA 219 అనేది తీసుకురావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. అదేవిధంగా కొన్ని 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏదైతే
ఇబ్బందితో అనేక సంవత్సరాలుగా నానుస్తూ వచ్చినటువంటి అయోధ్య మందిరం యొక్క నిర్మాణానికి ఒక చక్కటి పరిష్కారాన్ని మరి నరేంద్ర మోడీ నేతృత్వంలో చూపించారు. ఏది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మన దేశంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు దీన్ని స్వాగతించి ఎలాంటి ఎక్కడ కూడా మరి ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ యొక్క పరిష్కారానికి సమస్యకు పరిష్కారం చూపించడం నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆశించినటువంటి అంశం. అదే ఇదే కాకుండా ఈరోజు అయితే కోవిడ్-19 ఈరోజు ప్రపంచమంతా కూడా అతలాకుతలమవుతున్న సందర్భంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయం, ఒక సత్వరమైనటువంటి నిర్ణయము, ఒక దృఢమైన నిర్ణయం కారణంగా ఈరోజు 130 కోట్ల మంది భారతీయుల యొక్క ప్రాణాలను, భారతీయ ప్రజల యొక్క మన రక్షణ కోసం తీసుకున్నటువంటి లాక్డౌన్ కారణంగా ఈరోజు ప్రపంచం భారతదేశానికి నాయకత్వం కాకుండా ప్రపంచం అంతా కూడా మోదీ నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం వైపు చూసే విధంగా మరి మోదీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ ఈరోజు మనం చూస్తూ ఉంటే దాదాపు ఈరోజు పాశ్చాత్య దేశాలు ఏదైతే 50-60 దేశాల యొక్క జనాభా కలిపితే మరి భారతదేశ జనాభాలో ఉన్నటువంటి దేశాల్లో ఇటలీలో లక్షలాది మంది మరణాలు చూసాం. ఫ్రాన్స్లో, జర్మన్లో, జపాన్లో, అమెరికాలో ఈరోజు అత్యధికమైనటువంటి టెక్నాలజీ ఉంది, అనేక రకాలంటి ఆరోగ్యమైనటువంటి ఆసుపత్రులు ఉంది. మరి ప్రపంచంలో నెంబర్1 అనుకుంటున్నటువంటి అమెరికా ఈరోజు కోవిడ్ కారణంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు 130 కోట్ల ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క కరోనా మహమ్మారి మీద ఒక యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ యుద్ధంలో అందరూ కూడా సహకరించారు. ఎందుకంటే మార్చి 24 ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ ప్రారంభమైందో, మరి అంతకన్నా ముందు 22 మార్చి జనతా కర్ఫ్యూ పాటించాలంటే దేశ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా మరి వారి మాటకు తోడై వచ్చారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లకు, అదేవిధంగా సేవలో కోవిడ్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది మిత్రులకు, డాక్టర్లు కావచ్చు, మరి నర్సులు కావచ్చు, పోలీసులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మనందరం మరి మన చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలన్నప్పుడు దేశం మొత్తం కూడా మరి స్పందించింది. అంటే ఒక 130 కోట్ల యొక్క ప్రతిధ్వని ఏదైతే ఉందో ఇది ఒక మహానాయకుడుగా మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే అది సాధ్యమైందని చెప్పేసి నిజంగా ఆ నాయకత్వం ఉండడం అనేది ఈ సందర్భంలో మనందరి యొక్క అదృష్టంగా మనందరం కూడా భావించాలి. ఒకవైపు లాక్డౌన్తో ఒకవైపు మరి పరిపాలన కొనసాగిస్తూ, రెండో వైపు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ లాక్డౌన్ కారణంగా అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పేసి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 170,000 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక ప్యాకేజీను మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైతే జన్ధన్ అకౌంట్లో ఉన్నటువంటి మహిళలకు 1,500 రూపాయలు ఆ అకౌంట్లో వేశారు. అదేవిధంగా పిఎం కిసాన్ యోజనలో రైతులకు 2,000 రూపాయల చొప్పున దేశంలో 12 కోట్ల మందికి ఆ యొక్క నిధులను అందించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పెన్షన్ల విషయంలో కేంద్రం యొక్క సహకారం చేసింది. అదేవిధంగా ఇవే కాకుండా రెగ్యులర్గా ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఇస్తున్నటువంటి 6 కిలోల్లో కేంద్రం 28 రూపాయలతో ఆ యొక్క 6 కిలోల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కలిపి వచ్చేటువంటి బియ్యానికి అదనంగా మరి 5 కిలోలు ఇవ్వడం జరిగింది. కేంద్రం ఇచ్చిన 12 కిలోల్లో అదనంగా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పేద ప్రజల యొక్క ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా సందర్భంగా మరి 15,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క కరోనా కోసం, నిధుల కోసం మరి అందించడం జరిగింది. నిజంగా డాక్టర్స్ వాళ్ళందరూ కూడా 50 లక్షల పైన బీమా యొక్క సొమ్మును బీమాను దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇదే కాకుండా మరి మన్న అంటే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా దేశంలో ఇప్పుడున్నటువంటి 44% యొక్క ఉద్యోగం అంటే మనకు వస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో వ్యవసాయంలో 44% మందికి ఈరోజు వ్యవసాయంతో
మరి అందరినీ దేశంలో ఆదుకుంటున్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఈరోజు ఆదరించడం కోసం అనేక రకాలైన సంస్కరణలు తీసుకొని వచ్చారు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఫసల్ బీమా కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. అదేవిధంగా రైతులకు ఈరోజు రైతు పండించినటువంటి పంటను దేశంలో ఎక్కడికైనా కూడా అమ్ముకునే విధంగా రైతే పంటను నిర్ణయించుకునే విధంగా ఈరోజు ఈ నామ్స్ పేరుతోటి మరి ఇక్కడ పండించినటువంటి పంటను కాశ్మీర్లో అమ్ముకోవచ్చు. కాశ్మీర్లో పండించినటువంటి యాపిల్స్ మరి ఇక్కడ రైతే తెలంగాణను అమ్ముకునే విధంగా మరి ఏదైతే ఒక లైసెన్స్ రాజ్యం ఏది ఉందో వాటన్నిటిని కూడా తీసేసి రైతుల పక్షాన నిలవడం జరిగింది. అదేకాకుండా రైతులకు ఈ యొక్క ఈ ఫసల్ బీమా యోజనలో నిజంగా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చేయని కారణంగా ఇక్కడ తెలంగాణలో రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అది ఈసారైనా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజనని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మరి ఒకవైపు ఏదైతే ఆర్థిక రంగంగా వెనుకబడుతుందో ఈ యొక్క ఆర్థికంగా మరి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా పేరుతోటి మరి గత 5 ఏళ్ల పాలన నుండి దాన్ని ప్రారంభం చేశారు. వారికున్న దూరదృష్టి కారణంగా ఈరోజు మరి చైనా యొక్క మోస్ట్ స్టాండప్ పేరుతోటి మరి ఎస్సీ ఎస్టీలను ఒక పారిశ్రామికవేత్తలు చేయాలని చెప్పేసి అసలే మహిళలందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పేసి మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రంగానికి నిధులు అందించారు. మరి మోదీ గారి యొక్క నేతృత్వం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక రంగం 3 ట్రిలియన్లకు చేరుకోవడం జరిగింది. ప్రపంచంలో ఈరోజు 5వ స్థానంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంది. మరి 2024 వరకు 5 ట్రిలియన్లకు చేరుకొని మరి ప్రపంచంలో 3వ స్థానంలోకి అమెరికా చైనా తర్వాత భారతదేశం తీసుకురావాలంటే లక్ష్యంతో ఈరోజు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అదేవిధంగా రోడ్ల యొక్క నిర్మాణాలు అదేవిధంగా రివర్ కనెక్టివిటీ వాటర్ కనెక్టివిటీ మరి రైల్వే కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఇలా దేశంలో ఉన్నటువంటి అనేక రంగాలకు ఈరోజు ఆ యొక్క అభివృద్ధి కోసం మరి మోదీ యొక్క ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు కేంద్రం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎయిమ్స్ ఇవ్వడం ఇక్కడ ఐఏఎంను శాంక్షన్ చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఏదైతే ఉన్నావో ఈరోజు సైనిక్ స్కూల్స్ను ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం గిరిజన యూనివర్సిటీని అందించడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం మరి 15వ ఆర్థిక సంఘంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఈ రోజు గ్రామాల యొక్క అభివృద్ధిలో కేంద్రం మోదీ గారి యొక్క నిధులే అని చెప్పేసి మనం చాలా ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా మరి అర్బన్ డెవలప్మెంట్ వచ్చేసినటువంటి నిధులే మరి ఈరోజు గ్రామాలకు వస్తున్నటువంటి రోడ్డు కనెక్టివిటీ కావచ్చు హైవేల నిర్మాణంలో కూడా దాదాపు మరి మన యొక్క 42,000 కోట్ల రూపాయలతోటి ఈ ఇంటర్నల్ హైవేస్ను ఏర్పాటు చేయడంలో మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేశారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ ప్రభుత్వాలు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఈరోజు 24 గంటల కరెంట్ అనేది ఏదైతే తెలంగాణలో చెప్తా ఉన్నారో ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగానే తెలంగాణలో 24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. మీరు అందరం మనందరం కూడా చూసాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు మన కరెంటు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఉన్నటువంటి బొగ్గు యొక్క ఉత్పత్తి పెంచడం అదేవిధంగా సౌర విద్యుత్తును మరి లిబరలైజేషన్ చేసి ఈరోజు దాదాపు 32,000 మెగావాట్ల విద్యుత్తును ఇక తెలంగాణలో మరి ఉత్పత్తి చేయడం కోసం కేంద్రం అనుమతులు ఇవ్వడం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నటువంటి యాదాద్రి కాకతీయ పవర్ ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన కారణంగానే అది త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుల కోసం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఈ యొక్క లోన్ రుణంగా కూడా మంజూరు చేయడం కారణంగా ఈరోజు తెలంగాణలో
ఏదైతే 24 గంటల విద్యుత్ ఏర్పడుతుందో ఈ యొక్క ప్రభుత్వం కేంద్రమైన విధానాలు కేవలం ఈ తెలంగాణలోనే కాదు ఈరోజు అనేక రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్తును దేశంలోనే ఎక్సెస్ ఉత్పత్తి కలిగినటువంటి దేశంగా విద్యుత్ ఉత్పాదన ఎక్సెస్ అయినటువంటి దేశంగా మరి ఈ 5 సంవత్సరాల్లో విధానాల కారణంగా మరి ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశం వైపు తమ యొక్క పెట్టుబడులు పెట్టడం కోసం ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు సో ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేశారో దానికి ఈసారి పూర్తిగా ఒక దాన్ని ఊతము అంటే దాన్ని ఒక వేగవంతం అయ్యే విధంగా మరి 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి ఈ యొక్క ప్యాకేజీని ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్లో ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో మధ్య చిన్నతర పరిశ్రమల్లో దాదాపు దేశంలో 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క మధ్య చిన్నతరగతి యొక్క పరిశ్రమలను ఆదుకోవాలని చెప్పేసి 4 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క దీనికి కేటాయించడం జరిగింది ఇలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అంటే జన్ధన్ అకౌంట్లో జన్ధన్ యోజన ముద్రా లోన్ల పేరు మీద ఈరోజు 1 లక్ష రూపాయలు కావచ్చు 50,000 కావచ్చు 5 లక్షలు కావచ్చు 10 లక్షలు మరి ఎలాంటి పూచికత్తి లేకుండా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కేటాయింపులు అనేది చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా శాంతన పట్టణంలో కరెంటు బిల్లులు నా భూతో నా భవిష్యత్ లాగా నడుస్తున్నాయి వందలలో వచ్చే బిల్లులు 1000లో 1 లక్షలో వస్తున్నాయి శాంతన పట్టణంలోని కాలేజ్ రోడ్లో గల మొబైల్ షాప్ కరెంటు బిల్లు 12,04,738 రూపాయలు వచ్చింది దీంతో మొబైల్ షాప్ ఓనర్ అవాక్కయ్యాడు ఇంతటి బిల్లు ఎలా వచ్చిందని నాది కంపెనీ కాదు పరిశ్రమ కాదు చిన్న మొబైల్ రిపేర్ సెంటర్ అని ఆయన తెలియజేశాడు అదేవిధంగా శాంతన పట్టణంలో చాలామందికి బిల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపాడు ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మనది మొబైల్ షాప్ ఉంది చార్నగర్లో అయితే నిన్న బిల్లు వచ్చింది కరెంట్ బిల్లు 3 నెలల నుంచి కరోనా వల్ల ఇప్పుడైతే లాక్డౌన్ వల్ల షాప్ అయితే మూసే ఉండే ఇప్పుడు నిన్న బిల్ వస్తే కరెంట్ బిల్ మేము చూస్తే 12 లక్షల పైన బిల్ వచ్చింది అది మేము చూసినాము ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు అంటే మీటర్లో ప్రాబ్లం ఉన్నదేమో అని చెప్పిండు అయితే ఇది ఒక్కటే అంటే కాదు చాలామందికి ఎట్లా వచ్చింది అయితే అన్ని మీటర్స్ ఖరాబ్ ఉన్నాయని లెక్కన లేకుంటే ఎట్లా అని మాకు అర్థమైతే లేదు ఒకవేళ ఇట్లే బిల్ కట్టాలంటే మేము ఎట్లా కట్టాలి అని మాకు చాలా ఇబ్బంది అవుతుంది మొబైల్ షాప్ ఉంది రిపేరింగ్ షాప్ చిన్న షాప్ ఉంది పెద్ద ఇండస్ట్రీ అయితే కాదు అయితే ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమంటే కట్టుమంటే ఎట్లా కట్టడానికి వస్తుంది ప్రభుత్వంతో మాది విన్నపం ఏముందంటే ఇట్లా తప్పులు మరీ కావద్దని దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం